హలో అండి, ఈరోజు వచ్చేసి చాలా మందికి తెలియని గ్యాస్ట్రో టిప్స్ అనేవి మీతో షేర్ చేసేసుకోవాలనుకుంటున్నా. సో ఇక్కడ ఏంటి అంటే, చాలామంది గ్లాస్ గ్యాస్ట్రో ఉంటుంది కదా, దీనికి ఇలాంటి వైప్స్ మాత్రమే యూజ్ చేయాలండి. మనకు స్టీల్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, అవి అస్సలు యూజ్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ క్లీనర్ ఉంటుంది కదా, దానిలో వాటర్ కానీ లేదంటే ఏదన్నా లిక్విడ్ కానీ వేసి యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం గ్యాస్ స్టవ్ బర్నర్స్ కానీ లేదంటే గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అనేది ఎలా క్లీన్ చేయాలి అనేది చూపిస్తాను. సో నేను ఇక్కడ వచ్చేసి గ్లాస్ క్లీనర్ ఉంటుంది కదా కొలిన్, అందులో వాటర్ అయితే నేను వేసుకున్నానండి. ఒకవేళ మీకు లిక్విడ్ కావాలంటే లిక్విడ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కొలిన్ అయినా పర్లేదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బర్నర్స్ తీసిన తర్వాత హోల్ అనేది ఉంటుంది కదా. సో చాలామంది దాన్ని క్లోజ్ చేయకనే మనం గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని దానిపైన మనం అంటే బయటికి రాకుండా ఇలా ఒకటి వేసేసుకోవాలండి రబ్బర్. దీనివల్ల ఏంటంటే మనకు మనం క్లీన్ చేసినప్పుడు వాటర్ అనేది లోపలికి పోకుండా ఉంటుంది. ఒకవేళ మనం నార్మల్గా క్లీన్ చేసినప్పుడు వాటర్ అనేది లోపలికి పోయి అందులో రస్ట్ ఫామ్ అయ్యి గ్యాస్ అనేది బయటికి అంటే ఫ్లేమ్ అనేది సరిగ్గా రాక గ్యాస్ అనేది చాలా తొందరగా పాడవుతుందండి. సో ఇలా క్లీన్ చేసుకోవచ్చు, అప్పుడు వాటర్ అనేది అస్సలు బర్నర్స్ లోపలికి అసలు వెళ్ళవండి, ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకు గ్యాస్ సిలిండర్కి పైప్ ఉంటుంది కదా కనెక్షన్, అది ఇయర్లీ వన్స్ అన్న ఇయర్లీ 2 times అన్న చేంజ్ చేసేసుకోవాలండి. దీనివల్ల చాలామందికి గ్యాస్ అనేది పేలుతూ ఉంటుంది, అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి గ్యాస్ స్టవ్ యూజ్ చేసినప్పుడు మనం 4 burners ఒకటేసారి యూజ్ చేయొద్దండి. యూజ్ చేసిన ఒక 1/2 hour కంటే ఎక్కువ అస్సలు యూజ్ చేయొద్దు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ బర్నర్స్ అనేది ఒకటేసారి ఆ వేడికి మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. సో ఈ 3 tips అయితే మెయిన్ అండి, 4 burners గ్యాస్ స్టవ్ కానీ 3 burners కానీ గ్లాస్ గ్యాస్ స్టవ్ యూజ్ చేసేటప్పుడు.